చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణం రామ్నగర్ కాలనీలో నివాసం ఉంటూ కాటి కాపరిగా జీవనం సాగిస్తున్న భాస్కర్ ను నాలుగో కుమారుడు దినేష్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి తండ్రి భాస్కర్ మీద దాడి చేసి గొంతు కోసి పరారయ్యారు. కుటుంబ కలహాలతో సోమవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగినట్లు రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తీవ్ర గాయాలైన బాధితుణ్ణి వైద్య సేవల కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే భాస్కర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.